बेहद परम महाशांति, बेहद के बेहद परम परम महानात्मलकु, విశేషమైన పురుషార్థం చేసిన శ్రేష్టాత్మలకు, జాగృతమైన దివ్యాత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరీ సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 677 ల్యాబ్ ఎపిసోడ్లో రామకృష్ణ పరమహంస ఈ శతాబ్దంలోని వారికి అందించిన ఆధ్యాత్మిక జ్ఞానముతోటి సాధనతోటి సమాధి స్టేజ్కి వెళ్ళుటకు దేన్ని సమాప్తం చేసుకోవాలి అనేటువంటి విషయం గురించిన టాపిక్ మనం చర్చించుకుందాము. టాపిక్లోకి వెళ్ళే ముందు మనము కొన్ని జ్ఞాన మార్గంలోని టిప్స్, మన జీవితంలో ఉపయోగపడేటువంటివి తెలుసుకుందాము. ఆధ్యాత్మిక మార్గంలో వ్యక్తి యొక్క పాత్రతకు ఆధారం ఏంటి అంటే పవిత్రతయే. మీరు మీ యొక్క పవిత్రత మనస వాచ కర్మణ ఎంతెంత ఉంటుందో, మీరు ఈ ఆధ్యాత్మికతకు ఎంత పాత్రత కలిగిన వాళ్ళో తెలుసుకోవచ్చు. అందరి మనసులో మీ స్థానాన్ని పొందాలి అంటే అది మీ వ్యవహారం ద్వారానే లభిస్తుంది. అంతేకాని సాధనాలతోటి, అస్త్రశస్త్రాలతోటి, అధికారంతో లభించేది కాదు. నెక్స్ట్, ప్రసన్నత అనే ఔషధము ప్రపంచంలో ఏ బజారులోనూ లభించదు. అది కేవలం మీ ధారణ చేసినటువంటి జ్ఞానం ద్వారా, సాధన ద్వారా, మీరు పొందినటువంటి ప్రారంభం ద్వారా ఆత్మ పొందేటువంటి ఔషధం అది. దీనితోటి సమస్త రోగాలను, ఏ రోగాలు భవ రోగాలను సమాప్తం చేసుకోవచ్చు. మీ జీవితంలో అన్నిటికంటే మహత్వపూర్ణమైనటువంటిది ఏమిటి అంటే స్వయం మిమ్మల్ని మీరు తెలుసుకోవటం. మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడే మీ యొక్క రచయితను, పరమాత్మను తెలుసుకోగలుగుతారు. స్మైల్ ఈజ్ ఏ స్పిరిచువల్ పర్ఫ్యూమ్ యు స్ప్రే ఆన్ అదర్స్. ఈ యొక్క సంతోషం అనేటువంటి ఆధ్యాత్మిక పర్ఫ్యూమ్ను మీరు అందరిపైన వెదజల్లినట్లయితే అది మిమ్మల్ని అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ స్మైల్ అనేది అట్రాక్టివ్గా ఉంటూ మీ మూడుని మార్చేటువంటి దానికి లిఫ్ట్ లాగా పనిచేస్తుంది. రిలీవ్స్ స్ట్రెస్సెస్ అండ్ హెల్ప్స్ యూ స్టే పాజిటివ్. మీ యొక్క చింతల్ని, బాధలను రిలీజ్ చేసేసి మీరు సదా పాజిటివ్గా ఉండటానికి అది చాలా ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఈ యొక్క రిస్తాలు, సంబంధాలు అనేవి, బంధాలు సూర్యముఖి పువ్వులాగా ఎక్కడ ఎటు ప్రేమ ప్రకాశము ఉంటే, సూర్యుడు ఎటు ఉంటే అటు తిరుగుతున్నట్లుగానే మీ మనసు, బుద్ధి అనేది అటు తిరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఆధ్యాత్మికత ద్వారానే మానవ జీవితం యొక్క అర్థం, పరమార్థం, ఉద్దేశము తెలుస్తూ ఉంది. ఎవరైతే చేసిన కర్మలను మర్చిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా దుఃఖపడతారు. జీవితంలో కష్టాలు అనేది ఫోన్ చేసి మరీ చెప్పి రావు, అవంతటా అవే వస్తూ ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి అనేక జన్మల యొక్క కర్మలు కూడా మానవులను తమ వైపుకు లాగుతూ ఉంటూ ఉంటాయి. అందుకనే మానవుడు ఎక్కడో అక్కడ కర్మలకు లాగబడుతూనే ఉంటాడు, కర్మ బంధనాలకు లొంగిపోతూనే ఉంటూ ఉంటారు, ఆధీనమవుతారు. అందుకని ఒక్కోసారి వీటిని అనుభవం చేసుకోవటానికి, సమాప్తం చేసుకోవటానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తూ ఉంటుంది. నారాయణుడు కూడా చూడండి, పైలోకంలో నారదుడి ద్వారా శాపాన్ని పొందితే దాన్ని అనుభవించడానికి భూలోకంలోకే వచ్చి అనుభవించాడు. అంటే రామకృష్ణాత్మలు కూడా తప్పించుకోలేకపోయారు, సామాన్య మానవులంత వరకు చెప్పండి. అందుకనే ఇక్కడ ఆత్మ జాగృతితోటే ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది అని చెప్పబడుతుంది.
ఇది శరీరం జాగృతి అయితే మనసు బుద్ధి జాగృతమైతే ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది అని కాదు. ఎందుకంటే మనం మనసు బుద్ధి కాదు, శరీరము కాదు, మనం ఉన్నది ఆత్మలం. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సర్వత్ర పరిపూర్ణ ప్రకాశ స్వరూపమైన పరమాత్మతోటి విముఖంగా అయితే ప్రపంచమంతా అంధకారంగా కనపడుతుంది. అప్పుడు అనేక రకాల భయాలు మిమ్మల్ని సతాయిస్తూ ఉంటూ ఉంటాయి. ఇవి అనేక జన్మల నుండి ఇవి జరుగుతూ ఉన్నాయి. అందుకని మీ దృష్టిని మార్చుకోండి, జ్ఞాన ప్రకాశం వైపుకు ప్రయాణం కండి. దృష్టి మారితే సృష్టి మారుతుంది. కళా క్లేశాల నుండి విముక్తి పొందాలి అంటే అన్నిటికంటే ముందు గొప్ప శస్త్రము మౌనం. మౌనాన్ని మించినటువంటి అస్త్రం శస్త్రం మరొకటి లేదు. ఎప్పుడైతే జీవితంని అర్థం చేసుకుంటారో ఆధ్యాత్మికంగా, జీవితం అనే రంగస్థలం పైన జరిగేటువంటి నాటకం అంతా కూడా, ఏదైతే నాటకంలో వచ్చేటువంటి నెక్స్ట్ దృశ్యము ప్రేక్షకులకు తెలియదు, కానీ జగన్నాటక సూత్రధారికి తెలుసు. భూమిపైకి వచ్చిన మనమంతా ఈ జీవితం అనేటువంటి జగన్నాటక రంగంలో పాత్రధారులమే. మనం వచ్చి అభినయిస్తూ ఉన్న కొద్దీ ఇది చాలా లోతుగా 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 వెళ్ళిపోతూ మనని పూర్తిగా దేహాభిమానంలో స్థూల ప్రపంచంలో ఇరికించేసింది. ఇక మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, ఈ రామకృష్ణ పరమహంస మనకు అందించినటువంటి చక్కటి సందేశము ఏంటి అంటే, ఒక ప్రయోగం చేసి ఈ యొక్క శతాబ్దం యొక్క ప్రారంభంలో మనకు అందించాడు. గమ్యానికి చేరుకోవటానికి ఉన్న మార్గాలు అనుసారంగా నడిచి చూశాడు. గమ్యం చేరుకున్నటానికి ఎంత సమయం పడుతుంది, ఏ ఏ దారుల్లో ఏ ఏ మార్గాల్లో అని, సమాధి అవస్థకు వెళ్ళిన తర్వాత జరిగేటువంటి అనుభవము మానవ జాతి యొక్క చరిత్రకి ఉదాహరణగా ఆయన అందించాడు. ఇది యొక్క రామకృష్ణ గొప్ప ప్రయోగమనే అని చెప్పవచ్చు. ఈ విషయంలో కొన్ని, ఒకటి చూడండి, మీరు స్టేషన్ చేరుకుంటారు, చేరుకున్న తర్వాత గమ్యం చేరుకున్న తర్వాత గ్రామానికి వెళ్తారు. స్టేషన్లో దిగి మళ్ళీ వెనక్కి తిరిగి ఈ గ్రామానికి రావడానికి వేరే మార్గం ఉందా అని ఆలోచించడంలో లాభం ఏంటి, వ్యర్థమే కదా. స్టేషన్ వచ్చేసింది, కథం, ఊరికి చేరుకున్నారు, కథం, ఏ దారిని వస్తే ఏమిటి. అలాగే దప్పికేసింది, నది కనపడింది, నీళ్లు తాగేశారు. దీనిలో పెద్ద గొప్ప విషయం ఏముంది, మళ్ళీ గ్రామంలోకి వెళ్ళి చూస్తారా వేరే దారి ఏమన్నా ఉన్నదేమో చేరుకోవటానికి అని, లేదు కదా. అలాగే రామకృష్ణ పరమహంస ఫస్ట్ ఒకసారి స్వధర్మం, సర్వధర్మాల యొక్క స్వాభావికం, అన్ని సర్వధర్మాలు సమభావంతో ఫస్ట్ నుంచి చూసేవాడు. అన్ని ధర్మాలను ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు, గమ్యానికి చేరుకోవచ్చు అనుకుంటూ ఫస్ట్ ప్రయోగంగా అనుభవాత్మకంగా పొందటానికి కొన్ని సాధనల్లో ఇస్లాం ధర్మం యొక్క సాధన చేశాడు, క్రిస్టియన్ ధర్మం యొక్క సాధన చేశాడు, తంత్రం యొక్క సాధన చేశాడు. అది ఎక్కడికి ఎలా ఎన్ని చేరుకున్నాడో ఇక్కడ మనం తెలుసుకుందాము. గమ్యానికి చేరుకోవటానికి ఆలస్యం అనేది ఏమీ ఉండదు. అయితే ఒక మార్గాన్ని నుండి నడిచింది, రెండో మార్గంలో అంత టైంలో చేరుకోవాలనేమీ లేదు. గమ్యం ఒకటే, చేరుకునే దారులు మార్గాలు వేరే అని అంటూ ఉంటారు. చూడండి, ఒక మెట్టు ఎక్కాము, పైకి వెళ్ళాము, పై అంతస్తు చేరుకున్నాం, గమ్యానికి చేరుకున్నాం. ఎక్కేటప్పుడు కష్టాలు పడుతూ గమ్యం చేరుకున్న తర్వాత కష్టాలు సమాప్తమైనవి అనుకుంటూ ఉంటాం. మరలా ఈ మెట్లు ఎలాగా ఏర్పడినాయి మళ్ళీ దిగి చూద్దాం అనుకుంటారా. ఎక్కుడు దిగుడు అనేది మెట్లల్లో ఉంటూనే ఉంటుంది, ఎక్కాల్సి వస్తూనే ఉంటూ ఉంటుంది. అయితే ఈ మెట్లు
చెక్కతోడు తయారు చేశారా, ఇనుముతోటి తయారు చేశారా, ప్లాస్టిక్గా అనేది ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది. తెలుసుకున్నంత మాత్రాన ఏమీ లాభం లేదు. మీరైతే గమ్యం చేరుకున్నారు కదా, ఇక్కడ చేరుకోవటం ఎక్కటమే ముఖ్యం అన్నమాట. ఒకసారి ఎక్కారు, శిఖరాగ్రం చేరుకున్నారు, ఇంకా మీ పని సమాప్తం అయిపోయినట్టే కదా. ఇలాగే రామకృష్ణ పరమహంస ఇస్లాం ధర్మాన్ని సాధన చేస్తూ 3 రోజుల్లో తను ఏదైతే సమాధి స్టేజ్ గమ్యం అనుకున్నాడో చేరుకున్నాడు. ఎక్కడైతే చేరుకోవటానికి జన్మ జన్మాలు పడుతుంది అనుకున్నారో ఆయన 3 రోజుల్లోనే చేరుకున్నాడు. అయితే కొందరు అంటారు ధ్యానం యొక్క సాధన తోటి బౌద్ధ ధర్మంలో నడవటానికి ఆయనకి 6 నెలలు పట్టింది. ఇదేంటి ఆలోచనలో పడ్డాడు. బౌద్ధ ధర్మం అనుసారంగా 6 నెలల్లో చేరుకున్నాను, 6 నెలలు పట్టింది. ఇస్లాం మార్గంలో 3 రోజుల్లో చేరుకున్నాను, ఏంటి తేడా అని. అంటే రామకృష్ణ పరమహంసకు చేరుకునేటువంటి వ్యవస్థ శ్రేణి అనేది ఒకటి ప్రార్థనా మార్గం, అది ఇస్లాం ధర్మం యొక్క ప్రార్థన. హిందూ ధర్మంలోనూ ఇస్లాం ధర్మంలోనూ దగ్గర కనెక్షన్ ఉంది అని చెప్తూ ఉంటారు. బౌద్ధ ధర్మంకి హిందూ ధర్మానికి కనెక్షన్ ఉంది అన్నా కూడా హిందూ ధర్మంలో ఏ విధంగా భజన కీర్తన నామస్మరణ అంటారో ఇస్లాం ధర్మంలో కూడా అలాగే ఉండి ఉండొచ్చు. ఈ రెండింటికి కనెక్షన్ ఉందని ఎందుకు చెప్తున్నారు అంటే, ఫస్ట్ ద్వాపర యుగం ప్రారంభంలోనే ఇస్లాం ధర్మం స్థాపనైంది. ఇస్లాం ధర్మం ఫస్ట్లో ఇబ్రహీము మూర్తి పూజను స్టార్టింగ్ చేశారు. ఎప్పుడైతే ఇస్లాం ధర్మం ముస్లిం ధర్మంగా కన్వర్ట్ అయిపోయిందో అప్పుడు మూర్తి పూజను ఖండించడం జరిగింది. అందుకనే ఇస్లాంలకి మన హిందూ ధర్మానికి కూడా కనెక్షన్ దగ్గర దగ్గరగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. హిందూ ధర్మం మరి ఇస్లాం ధర్మం గుణధర్మాల్లో ఏమీ తేడా లేదు అని చెప్పడానికి కారణం అదే, మందిర్ మసీద్కి దగ్గరగానే ఉంటుంది అని. ఇది ఇప్పుడు ముస్లిం ధర్మ మసీద్ అని కాదు. ఇక్కడ ఇద్దరు కూడా ప్రార్థన లేక ఆధారంతో ఆ ధర్మం నడుస్తూ ఉంది. ఇది తెలుసుకొని హైరాణ చెందాడు ఆయన. ఇది సాధారణమైన ఆలోచన అనుకున్నారు. ఇకపోతే జైన్ బౌద్ధ ధర్మం మరి హిందూ ధర్మానికి దగ్గరగా ఉందని కొందరు యొక్క ప్రతీక. హిందువుల నుండే ఈ 3 ధర్మాలు వచ్చినాయి అని చెప్తూ ఉంటారు, బౌద్ధ ధర్మం, జైన్ ధర్మం, ఇస్లాం ధర్మం. కానీ ఈ విషయం రాంగ్ అంటూ ఉన్నారు కొందరు. క్రిస్టియన్సు ఎక్కువగా దగ్గరగా ఉన్నారని చెప్తారు, కానీ కాదు. ముస్లిమాన్లు ఎక్కువగా దగ్గర ఉన్నారు కొందరు అంటారు. ఇది వాళ్ళ యొక్క మనసు యొక్క అభిప్రాయం అనే చెప్పవచ్చు. బౌద్ధ ధర్మానికి జైన్ ధర్మానికి కొద్దిగా దగ్గర కనెక్షన్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ మార్గాలన్నీ హృదయానికి సంబంధించినవి. జైన్ ధర్మం బౌద్ధ మార్గంలో ధ్యానానికి ప్రాముఖ్యత ఉన్నది, ప్రేమకు అనేది లేదు. ఈ రామకృష్ణ పరమహంస 6 నెలలు పట్టింది ధ్యానం ద్వారా పరమాత్మను చేరుకోవటం కోసం, ప్రార్థనతోటి చేరుకోన్నాడు అని. మెట్లు కొద్దిగా కష్టంగా ఉన్నా వంకర టింకరగా ఉన్నా లాస్ట్కి శూన్య స్టేజ్లోకి వెళ్ళాలి. ఈ మార్గం కాస్త నిర్జనంగా ఉంటుంది, ఇదే ధ్యాన మార్గం. అది బౌద్ధ ధర్మం ద్వారా జరిగేది. పాటలు పాడుతూ నాట్యం చేస్తూ సంతోషంగా చేరుకోవటం ప్రార్థనా మార్గం. సైలెంట్గా కూర్చొని ధ్యాన మార్గంలో చేరుకోవటం దానికి పూర్తిగా వ్యతిరేకమన్నట్టే కదా. ఫస్ట్ ఎప్పుడైతే చేరుకున్నానో మరి నన్ను నేను తొలగించుకుంటేనే పరమాత్మను చేరుకోగలిగాను. మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి, మిమ్మల్ని మీరు సమాప్తం చేసుకోవాలి. ధ్యాన మార్గంలో ఇది కష్టము అనిపిస్తూ ఉంటుంది. ఈ సిద్ధి
నేర్చుకోవాలి అని చాలా కష్టాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ఆయన సాధనను ప్రారంభించాడు. మీ అందరికీ తెలిసిన విషయమే, రామకృష్ణ పరమహంస కాళీ ఉపాసకుడు, మాని ప్రేమించినవాడు, ఆరాధించేవాడు. ధ్యాన మార్గంలో కాళీదేవి ఎదురుగా కనపడేది, కళ్ళల్లో కళ్ళు మూసుకున్నా కనిపిస్తూ ఉండేది. తను తను సమాప్తం చేసుకోవడానికి ఇది బాధాకరంగా తయారైంది. వేరే ధర్మంలో వాళ్ళు దీన్ని విపరీత మార్గంగా భావిస్తూ ఉంటారు. ఎందుకని అంటే, ఈ ధ్యాన మార్గంలో విగ్రహారాధన, ప్రేమ అనేది మరి తూర్పు పడమరలో ఉన్నంత తేడా ఉంటుంది, ఉత్తర దక్షిణ తేడా ఉంటుంది. ఏ విధంగా తాంత్రిక విద్యలో ధ్యానాన్ని నేర్చుకోవాలి అని ఒకరోజు తాంత్రిక గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఈ రామకృష్ణ పరమహంసను చూసి ఆయనకి నేర్పాలని ప్రయత్నం చేశాడు. చాలా రోజులు సాధన చేసి 6 నెలల తర్వాత కూడా రామకృష్ణ పరమహంసకు సాధన సమాధిలోకి వెళ్ళలేకపోయాడు. అప్పుడు ఆ గురువు అన్నాడు, తాంత్రిక గురువు, నీ అంత అపాత్ర శిష్యుణ్ణి నేను ఇంతవరకు పొందలేదు. నాకు తెలుసు నువ్వు శుద్ధ పురుషుడు అవుతావు అని, కానీ నువ్వు ప్రార్థనతోటి చేరుకునేటువంటి సంబంధంలో ఉన్నావు, కానీ నువ్వు నేను అనుకున్నంత గొప్పవాడి కాలేకపోతున్నావు, అపాత్రమైన శిష్యుడిని ఇంతవరకు పొందలేదు అని గురువు గారు అనేటప్పటికీ కొంచెం బాధ కలిగింది. రామకృష్ణ పరమహంస అనుకున్నాడు, ఈరోజు మిమ్మల్ని పొందలేకపోతే ఇంకా మీ అంత గొప్ప సాధక గురువుని నేను మరలా పొందలేను అని అనుకున్నాడు. గురువు గారు అన్నారు, నీవు నా 6 నెలల సమయాన్ని ఖరాబ్ చేశావు, ఏమి ఖాళీ 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 అంటూ కూర్చున్నావు అని కోప్పటం ప్రారంభించాడు ఆ తాంత్రిక సాధకుడు గురువుగారు. కళ్ళు మూసుకున్నా ఖాళీ కనపడుతుంది, కంటి ఎదురుగా ఖాళీ కనిపిస్తుంది అంటున్నావు, అవతల పారేయి, బుద్ధిలో నుంచి ఖాళీ మాతను తొలగించు, ధ్యానంలోకి వెళ్తావు, సమాధిలోకి వెళ్తావు అని చెప్పనారంభించాడు. ఇది భక్తులకి చాలా కష్టతరమైనదే, ఎందుకంటే కాళీమాతను అంతగా ప్రేమించినవాడు రామకృష్ణ. అయితే గురువుగారు సిద్ధ పురుషుడు అనుకున్నాడు, ఆయన దగ్గర సాధన నేను నేర్చుకోలేకపోతే మళ్ళా ఇలాంటి వాళ్ళని వెతకటం కష్టం అనుకున్నాడు. నిజంగానే ఈ గురువు చెప్తుంది కరెక్టు, నాకిప్పుడు అర్థమవుతూ ఉంది ఈ విషయం. నా మార్గంలో సమాధి స్టేజ్లోకి వెళ్ళటానికి, ధ్యాన మార్గంలోకి ఖాళీ మధ్యలో అడ్డంగా వస్తూ ఉంటుంది, నేనేం చేయను, కళ్ళు మూసుకున్నా ఖాళీ నిలబడుతుంది, ఎదురుగా కూడా ఖాళీగా ఖాళీ మాత కనపడి నేను మర్చిపోలేకపోతున్నా. ఈ సిద్ధిలో ఆమె ఎదురుగా వచ్చుకొచ్చుంటుంది. మగ్నావస్థలో కూడా ఆమె నిలబడుతూ ఉంది, మరి నేను లోపల స్థితిని తయారు చేసుకుంటూ ఉన్నా, అయినా ఖాళీ మాతను మర్చిపోలేకపోతున్నా అని అంటూ ఉంటారు, అనుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, కొందరు భక్తి మార్గంలో నుండి జ్ఞాన మార్గంలోకి వస్తూ మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. నేను భక్తి కూడా చేయనా, జ్ఞానం కూడా విననా, రెండు చేయనా అంటూ ఉంటారు. అయితే మేము వాళ్లకు డైరెక్ట్గా కొత్త వాళ్ళు కాబట్టి భక్తి చేయొద్దని చెప్పం, ఎందుకంటే వాళ్ళు భక్తి చేయొద్దు అనుకుంటే వాళ్ళకు అనుమానం వచ్చి జ్ఞానం వినటమే మానేస్తారు, వదిలేస్తారు. వారికి భక్తి యొక్క పాత్ర పూర్తి అయితే, జ్ఞానం అర్థమైతే వాళ్ళందరూ వాళ్లే వదిలేస్తారు. హై లెవెల్లో జ్ఞానం అర్థం చేసుకోవటానికి వీళ్ళకు టైం పడుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్లకు భక్తి బాహ్యంగానే చూస్తూ ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో, ఎన్లైట్మెంట్ అవుతుందో,
జీవితం నాటకంలాగా వాళ్ళు చేసినవన్నీ కూడా బొమ్మలాటలాగా కనిపిస్తూ ఉంటాయి అనుకునే బాపూజీ అంటూ ఉంటారు. సామాన్యమైనటువంటి మానవులకు అందనిది ఈ బేహద్దు జ్ఞానం. భలే కొత్తగా వచ్చిన వాళ్ళని ఈ జ్ఞానం అర్థం కాలేదు అంటే సమయం పడుతుంది. వాళ్ళు 33 కోట్ల దేవతల లిస్టులోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, అంటే వాళ్ళకు వాళ్ళే పూజించుకుంటూ ఉన్నారు. మీకు మీరే పూజ్యులు, మీకు మీరే పూజారులు. అపేహి పూజ్య అపేహి పూజారి అనే మురళీ పాయింట్ ఉండనే ఉంది. వాళ్ళకు వాళ్ళ గురించి తెలిసేంతవరకు వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉండాలి. ఇక్కడ అలాగే మరి ఈ స్టేజ్ యొక్క ధ్యాన సమాధిలోకి వెళ్ళాలి, ఈ మార్గంలో నడవాలి అనుకుని సాధన ప్రారంభించినప్పుడు రామకృష్ణ పరమహంసకు ఈ యొక్క బాధ అనేది కలిగింది. భక్తి ప్రేమ కాళీమాత పైన వదలాల్సి వచ్చింది. గురువు అదే అంటూ ఉన్నాడు, సాధువు నేను చెప్తున్నాను కదా, నువ్వు విచలితం కావద్దు, వదలవు ఏడవను వద్దు, కంపించను వద్దు. ఈ యొక్క కాళీమాత ఏముంది, ఒక కంచు విగ్రహమేగా. నువ్వు గనక ఈ కాళీమాతను వదలకపోతే, నిన్న స్మృతిని మర్చిపోకపోతే, నేను నీకు జ్ఞాపకం వచ్చింది అని అంటే నీ మనసులో గాజు ముక్కతోటి నీ తల మీద కొడతాను, రక్తం గారిపోతుంది, బాధపడతావు, కళ్ళు మూసుకున్నా కాళీ నిలబడుతుంది అంటావు. నువ్వు లోపల లోపలికి వెళ్ళి నీ తలలో ఉన్న సమాప్తం చేసే కట్ చెయ్యి అని చెప్పాడు. ఈయనకి అంత సాధ్యం కావటం లేదు. కోపం వచ్చినటువంటి గురువు గారికి ఇక ఆ యొక్క గాజు ముక్కతోటి తల మీద కొట్టాడు. ఇప్పటికీ పరమహంస నుదుటి మీద మచ్చ ఉన్నది అని చెప్తాడు. కొట్టాడు, రక్తం కారిపోతూ ఉంది. తను విషయం తెలుసుకున్నాడు అప్పుడు. నువ్వు గనక సమాప్తం చేయకపోతే నేనే ఖాళీ విగ్రహాన్ని 2 ముక్కలు చేసేస్తాను అని అన్నేశాడు. ధైర్యం చేసి ఇక కత్తి ఎత్తాడు, కాళీమాతను 2 ముక్కలుగా కట్ చేసేసాడు. అయితే రామకృష్ణ పరమహంస ఏడుస్తూ కంపించిపోయాడు. ఇది చాలా ఎక్కువ చేశానేమో నేను, ఎందుకు నా చేత ఇలా చేయిస్తూ ఉన్నారు, నా చేత చేయించకండి అని అన్నాడు. స్వయం నేను చేయటానికి ఉత్సుకుతా ఉన్నాను, ఈ ప్రయోగం చేసి చూడు అని చెప్తున్నాను అని అన్నాడు గురువు గారు. వెంటనే నేను కూడా నీకు అదే చెప్తున్నాను, నీకు ఉత్సాహం ఉంది సమాధి స్టేజ్లోకి వెళ్ళాలి, గమ్యానికి చేరుకోవాలి అని, నీ అవసరం కూడా ఇది, అందుకని నువ్వు పూర్తిగా చేయాల్సిందే. నువ్వు సమాధిలోకి ఈ విగ్రహము ఈ స్వరూపంతో నువ్వు వెళ్ళలేవు. సాధనా జగత్తులోకి వెళ్ళాలి అంటే ఏదైతే నీకు విఘ్న రూపంగా వస్తుందో దాన్ని సమాప్తి చేయాలి అన్నాడు. వదిలిపెట్టాల్సి వస్తుంది, లాస్ట్కి దాని ద్వారానే నువ్వు చేరుకోగలుగుతావు అని ఉపదేశించాడు. ఇక ధైర్యంతో రామకృష్ణ పరమహంస కళ్ళు మూసుకొని కళ్ళమట్టి నీళ్లు కారుతూనే ఉన్నాయి, కాళీదేవిని కట్ చేసేసాడు. ఎప్పుడైతే అంటే ఇది స్థూలమైన విగ్రహాన్ని కట్ చేయటమో, లోపల లోపల వారి మనసులో ఆ యొక్క రూపాలు భక్తి భావన మూఢ నమ్మకం విశ్వాసం విగ్రహంలోనే అమ్మవారు ఉంది అనేటువంటి భావనలు ఏదైతే ఉన్నాయో దాన్ని తొలగించుకోవటం అనేది ఇక్కడ సాధకుడికి ధ్యానంలో ముఖ్యమైనది. స్థూలంగా అయితే చేయటం కఠినమే. మీరు కూడా ఆలోచించండి, ఎవరినైతే మీరు అత్యంతంగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళని నరికేయటం ఎంత కష్టము. అలాగే రామకృష్ణ పరమహంస కాళీమాతను ప్రేమించాడు, ఆమె తన తల్లిగా భావించాడు, ఉపాసన చేశాడు. అంత ప్రేమ పొందినటువంటి
స్థితి కలిగిన వాడు ఆమెను మర్చిపోయి పరమాత్మను పొందాలి అంటే ఈ యొక్క స్థూలం అనేది వదిలిపెట్టాలి. ఈ యొక్క కార్యక్రమంలో తనకు కళ్ళ నీళ్లు కారిపోతూనే ఉన్నాయి, హృదయం కూడా రోధిస్తూనే ఉంది. సిద్ధ పురుషుడు కఠోరమైన వాడు, వారి మార్గంలో ఇవన్నీ కూడా వాళ్లకు కాల్పనికమైనటువంటిదే, ఖాళీ అన్న కేవలం కల్పన అనుకుంటారు. వారి మార్గంలో మనసే ప్రధానము, ఆలోచన సాధన అంటూ ఉంటారు. ఇంకా రామకృష్ణ పరమహంస ఈ యొక్క సాధనలో ధైర్యం చేసి పురుషార్థం చేసినటువంటి వాడు కనుక గమ్యానికి చేరుకున్నాడు, పరమాత్మను పొందాడు. ఈ స్టేజ్కి చేరుకోవడానికి 6 నెలలు పట్టింది. ఆ గడియ రానే వచ్చింది, ధ్యానం ఉపలబ్ధమైనది. అప్పుడు తెలుసుకున్నాడు ఈ ధ్యానం అంటే పరమాత్మను పొందటం, ఆత్మ జాగృతం కావటం. ఇదే మిగిలేది లాస్ట్కి, ఇదే సత్యమైనది. దీని పేరే పరమాత్మ, ఆత్మ. మహావీరుడు యొక్క మార్గంలో నడిచింది ఇదే ఆత్మ మార్గం. మీరాబాయి మార్గము అనుసారంగా నడిచింది, ఆయన పేరే కృష్ణ పరమాత్మ. అంతా ఒకటే సమాధి స్టేజ్. అంటే ఇక్కడ ఎక్కడైతే నేను నాది అనేది తొలగించుకున్నప్పుడు నీది అనేది కథమవుతుంది, నాది అనేది కథమవుతుంది. అప్పుడు మిగిలేది మాత్రమే పరమాత్మ యొక్క విరాట స్వరూపం. ఈ విధంగా రామకృష్ణ విశేషమైన ప్రయోగం చేశాడు. ఇది చాలా అవసరం ప్రస్తుత సమయంలో కూడా. అన్ని ధర్మాల యొక్క సారం ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నవాడు అనుకునే వాళ్లకు రామకృష్ణ పరమహంస చేసింది పూర్వార్థం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు నేను చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు కబీర్ దాస్ కూడా. ఈ విధంగా పరమాత్మను పొందేటువంటి మార్గము మనము ఏదైతే నిజ జీవితంలో ప్రేమ అనేది పాపం కాదు, గౌరవించాలి, ప్రేమించాలి అనుభవపూర్వకంగా విశ్వాసంతో. ధ్యానం చేయుటకు, ధ్యానంలో నిమగ్నమవుటకు మనము ఎవరు రెడీగా ఉండాలి? అష్టావక్ర మహాగీత కూడా అహంకారి ఆత్మ, ఈశ్వరుడు క్రోధ జీవనం, దుఃఖ ధర్మం. కనుక ధ్యానం నరకంగా అవుతుంది వారికి. పరమాత్మ ప్రార్థన, ప్రేమ, బుద్ధి, మనసు అనేది మహావీరు స్టేజ్. సమాధి స్టేజ్ని చేరుకోవటం అనేది ముఖ్యము. సమాధి స్టేజ్కి వెళ్ళాలి అంటే లోపల లోపలికి వెళ్ళి ఆత్మస్వరూపంలో స్థితిని తయారు చేసుకోవటం. ఇవన్నీ కూడా మరి రూపాలు మనసు క్రియేట్ చేసుకున్నది. మీరు క్రియేట్ చేసుకున్నది మీరే కట్ చేసుకోవాలి. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ లోపల మీరు చేసి పెట్టుకున్నటువంటి ధారణలు, రికార్డింగ్లు అన్నిటినీ కూడా కతం చేసుకోవాలి. ఆత్మస్వరూపంలోకి వెళ్తే ఆత్మ జ్ఞానంతో పరమాత్మ దగ్గరికి చేరుకోగలుగుతూ ఉంటారు. ఇక్కడ చెప్పేటువంటి జ్ఞాన మార్గము ఇదే, ధ్యాన మార్గము. బాపూజీ చెప్పేటువంటిది కొన్ని కఠినంగానే ఉంటాయి. మేము ఒకసారి బాపూజీ వీడియో చెప్పేటప్పుడు బాపూజీ ఇంత కఠినంగా చెప్పొద్దు, వినేవాళ్ళు కూడా పారిపోతారు అంటే బాపూజీ ఒకటే మాట అనేవాళ్ళు, నేను సత్యం చెప్తున్నాను, ఇష్టం ఉన్న వాళ్ళే వింటారు, చేరుకోవాల్సుకున్నాడు చేరుకుంటారు అని అనేవారు. అంటే కొన్ని జ్ఞానం సత్యం చేదుగా ఉండవచ్చు, కఠినంగా ఉండవచ్చు, ఆ విధంగా ఫాలో చేస్తేనే గమ్యానికి చేరుకోగలుగుతూ ఉంటాం. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి.
महाशांति है, महाशांति है। बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल बापूजी माँ चपेट दिव्य सदेश ज्ञान पुरुषार्था की संबंधी धारणा पाइंस प्रति रोजू लाइव इच्छे मोटिवेशन इंस्पिरेशन कथांश वेदाल शास्त्र उपनिषत् साराशम తెలుగు వీడియోల రూపంలో మనకు అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు వీడియోలను పొందవచ్చు. ప్లేలిస్ట్లో కూడా 3000 పైనే వీడియోలు ఉన్నాయి. ప్లేలిస్టు టైప్ వైజ్గా మీరు వెళ్ళి ఏ టాపిక్ కావాలో చూసుకొని జ్ఞానం వినండి. ఏ స్టేజ్కి చేరుకోవాలో, ఏ మార్గం అనుసారంగా త్వరగా వెళ్ళాలో తెలుసుకోండి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.